గ్రామాల్లో ఎన్నికలు అనేవి ఎంత అత్యవసరమో మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంలో అత్యంత కీలక పాత్ర వాటికి ఎలాగ ఉందో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న దానికి ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అవే ఎన్నికలు పట్టుదలలకు వర్గాలకు కక్షలకు కార్పణ్యాలకు కూడా కారణం కావడానికి ప్రధాన వేదికలుగా అవుతున్న విషయం కూడా మనం గతం నుంచి గమనిస్తున్నాం ఆ పరిస్థితిలోనే పార్టీల పరంగా అయితే ఉండే వాటికి వచ్చే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ పట్టుదలలకు అవకాశం ఉందో అది తీసేసి పార్టీ రహితంగా గ్రామ స్థాయి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాం గతంలో కూడా జరిగాయి ఇప్పుడు మా విజ్ఞప్తి ఏంటంటే పార్టీ రహితంగా ఇక్కడ ఎవరు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేని ఎన్నికలివి అందరి దృష్టి ఉండాల్సింది ఆ విలేజ్ డెవలప్‌మెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఇంకోటి ప్రతిపక్షాలకైనా ఇతర పార్టీలకైనా ఆ విలేజ్ లో డెవలప్‌మెంట్ మీద దృష్టి ఉన్న ఎన్జీఓ లాంటి వాటికైనా సివిల్ సొసైటీకైనా ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే తర్వాత జరిగే కార్యక్రమాలు గాని తర్వాత జరిగే స్కీముల పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజల అవసరాలు తీర్చడం అనేది సులభంగా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగే అవకాశం ఉంటుంది ప్రోగ్రెస్ కూడా అలాగే కరస్పాండింగ్ ఇది వస్తుంది కాబట్టి పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు పట్టుదలకు పోకుండా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాల జరిపే ప్రయత్నం ఎందుకంటే అక్కడ పార్టీ పరంగా లేదు ఎవరు పట్టుదలకు ఏ పార్టీ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు స్మూత్ గా పెద్దలు ఎవరన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవ ఎన్నికలు చేయడం అనేది అందరూ ప్రోత్సహించాల్సిన అంశం ఆ రకంగా 60 నుంచి ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి ఆ ప్రోత్సాహం ఉండే ఉంది చట్ట ప్రకారం కూడా ఎక్కడైతే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయో అక్కడికి ఇన్సెంటివ్ ప్రోత్సాహకం ఇవ్వడం అనేది నగదు ప్రోత్సాహకం కూడా ముందు నుంచి ఉంది గత 2013 ఎన్నికలప్పుడు కూడా దాన్ని సవరించి కొంత పెంచారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మీకు మీరందరూ గమనించే ఉంటారు నాలుగు విభాగాలుగా విభజించి అందులో జనాభాను బట్టి చేసిన విషయం మీరందరూ గమనించే ఉంటారు సో ఈ ప్రోత్సాహకం అనేది 2000 లోపు ఉంటే 5 లక్షలు 2000 నుంచి 5000 లోపు ఉంటే 10 లక్షలు 5000 నుంచి 10000 ఉంటే 15 లక్షలు 10000 జనాభా పైన ఉంటే 20 లక్షలు ఆ పంచాయతీకి ఏకగ్రీవంగా అయితే ఎక్కడైతే ఎన్నికలు జరిగింది పంచాయతీకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ప్రకటించింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సవరించి 15000 లోపలైతే 7 లక్షలు 15000 పైన అయితే 20 లక్షలు అని ఉంటే దాని నాలుగు కేటగిరీల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మార్చి ప్రకటించారు అంటే దీని ఉద్దేశం దీని స్పిరిట్ దీని స్ఫూర్తి ఏంటంటే అయ్యా మీరు ఎన్నికలంటే వచ్చే ఖర్చు ఎన్నికలంటే వచ్చే పట్టుదలలు ఎన్నికలంటే వచ్చే గొడవలు కలిసి ఉండే అన్నదమ్ములు లాంటి వాళ్ళు కూడా కొట్టుకోవడాలు అవి కంటిన్యూ కావడాలు ఫ్యాక్షన్లుగా మారడాలు ఈ న్యూసెన్స్లు హింసాత్మక సంఘటనలు వచ్చి దానివల్ల ఏ అభివృద్ధి కోసమైతే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాము దానికి ఈ పట్టుదల వల్ల రేపు అడ్డంకులు కూడా క్రియేట్ అయ్యే పరిస్థితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది అందుకోసమే ఈ ప్రోత్సాహకాలు కూడా మరింత పెంచి ప్రకటించింది గతంలోనే ఇప్పుడు కూడా ఏకగ్రీవాలు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతోనే
మళ్ళీ తదుపరి ఆ ప్రచారం కూడా కిందికి తీసుకుపోవాలని ఈరోజు రేపు జీవో కూడా మళ్ళీ ఇంకోటి దానికి అవసరమైన దాన్ని స్ట్రెస్ ఇచ్చి దానికి తగినంత ఇష్యూ చేయబోతోంది. దీని అంతా మొత్తం విడమర్చి చెప్పాలంటే ఒక పక్క అభివృద్ధికి మరింత ఊపు తీసుకురావడానికి అవసరమైన ఎన్నికలు వస్తున్నాయనే ఆనందం సంతోషం అలాగే ఎన్నికల వల్ల ఎలాంటి వాతావరణం గ్రామాల్లో ఉండే ప్రశాంతత భంగం భంగం జరగకూడదు ప్రశాంతతకు మరింత సుహృద్భ వాతావరణం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఎక్కువ ప్రచారం లేక తీసుకురావాలని భావిస్తోంది. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ముందుండి పార్టీ తరఫున అప్పీల్ చేస్తున్నాం. మిగిలిన పార్టీలకు కూడా ఎక్కడ ఎవరున్నా పార్టీ రహితంగా కాబట్టి దానివల్ల ఎవరికి కొత్తగా వచ్చే అదనపు ఇదే ఉండదు. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్ప వేరే అదనంగా వచ్చే కలిసి వచ్చే అంశం ఏమీ లేదు కాబట్టి వీలైనంతవరకు పెద్ద మనుషులతో స్వీయాకగ్రీవంగా చేసుకోవడం బెటర్ అని. రెండవది ఈ ఎన్నికల్లో అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికలు జరిగే టైంను తగ్గించడంతో పాటు ఈ ఎన్నికల్లో ఎలాంటి హింస కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతోనే గతంలోనే దానికి అవసరమైన చట్టంలో మార్పులు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే ఈ పట్టుదలలు పెరిగి మనమే చూస్తున్నాం, చాలాసార్లు వింటుంటాం. ఓటుకు 5000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇచ్చారని వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మీరే మీడియానే కవర్ చేసి ఉంటారు. ఓ చిన్న పంచాయతీ 1000 ఓటర్లు ఉండే పంచాయతీ కూడా లక్షల్లో 30 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనేది చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. దానికి ఏం ఖచ్చితమైన రికార్డులు రసీదులు ఉండకపోవచ్చు కానీ ఎవరిబడి నోస్ ఆ పట్టుదల ఓ పీక్కు పోయినా పందెం కోళ్ళలాగా కొట్టుకోవడం మొదలయ్యాక నువ్వానైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆస్తులన్నీ తగలబెట్టుకొని అన్నదమ్ములు లాంటి వాళ్ళు కొట్టుకుంటూ కూడా అంతకుపోయిన విషయం చూశాం. సో అలాంటిది వద్దు, ఆ ప్రలోభాలు ఎవ్వరూ పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా అలా ప్రలోభ పెడితే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఎన్నికైన తర్వాత అయినా సరే డిస్క్వాలిఫికేషన్, 6 ఏళ్ల పాటు మళ్ళీ పోటీ చేయకుండా అనర్హత వేటు, ఈ రెండు పెట్టడం ద్వారా డిటరెంట్గా అంటే భయపెట్టడానికనండి లేకుంటే కొంచెం ప్రతిబంధకంగా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో డిటరెంట్గా ప్రభుత్వం చేసిన విషయం మీ అందరికీ చట్టం చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఎందుకు? కేవలం దీనికోసమే, టు అచీవ్ దిస్ పర్పస్. గ్రామస్థాయి ఎన్నికలు ఎనీ కోఆపరేటివ్ సంఘంలాగా ఎన్నికలకు ఇంకోటి 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సినవి. గ్రామ అభివృద్ధి, అభ్యుదయం, సంక్షేమం ఈ 3 లక్ష్యంగా ఆ గ్రామం అవసరాలు తీర్చడానికి అనుగుణంగా సామరస్యంతో సుహృద్భావ వాతావరణంలో జరగాల్సినవి. అందుకోసం ఏకగ్రీవాలను ఎక్కువ చేయాలి, 100% ఏకగ్రీవాలు అవి పడుగేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే అడుగులేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలకు, మిగిలిన స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తుంది.